కర్నూలు నగరంలో కేబుల్ ఆపరేటర్లకు సంబంధించిన విద్యుత్ సరఫరాను నిలిపివేయడం సమంజసం కాదని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని కేబుల్ ఆపరేటర్ల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేబుల్ ఆపరేటర్ల సంఘం నాయకులు హేమంత్ కుమార్ మాట్లాడుతూ, నగరంలో విద్యుత్ పోల్స్ను కేవలం కేబుల్ ఆపరేటర్లు మాత్రమే వాడుకోవడం లేదని, అనేక కార్పొరేట్ సంస్థలు కూడా వాటిని వినియోగించుకుంటున్నారని అన్నారు. కానీ తమ విధులకు అడ్డంకిగా కేబుల్ వైర్ ఉన్నాయంటూ కేబుల్ ఆపరేటర్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం సరైన నిర్ణయం కాదన్నారు. దీనివల్ల ప్రసారాలు నిలిచిపోయి కేబుల్ వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేబుల్ ఆపరేటర్లకు నిలిపివేసిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కానీ కరెంటు పోలుకు వైర్లు కట్టడం వల్ల మా యొక్క ఎంప్లాయీలకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్తున్నారు. కానీ కేబుల్ ఆపరేటర్ ఒక్కడే కరెంటు పోలు కట్టడం లేదు. ఈరోజు బ్రాడ్బ్యాండ్ ఉన్నాయి, ఎయిర్టెల్ ఉన్నాయి, కార్పొరేట్ సంస్థలు వచ్చినాయి, బిఎస్ఎన్ఎల్ వచ్చినాయి, ప్రతి ఒక్కరు కరెంటు పోల్ను వాడుకుంటున్నారు. కానీ బాధితుడిని మాత్రం కేబుల్ ఆపరేటర్ను చేయిస్తున్నాడు. ఇది ఎంతవరకు సాధ్యము? ఒక పోల్కు కేబుల్ ఆపరేటర్ ఒక్కడే కాదు, కార్పొరేట్ వ్యవస్థలైన వాళ్ళు, బిఎస్ఎన్ఎల్ వాళ్ళు, ప్రతి ఒక్క వ్యవస్థ కార్పొరేట్ వాళ్ళు కూడా ఫైబర్ ఆప్టిక్లో వచ్చినారు. కానీ ఈరోజు ఆ ఏరియాలో కేబుల్ ఆపరేటర్ మాత్రమే మీకు లైబుల్ గా కనబడుతున్నాడు. ఒక కేబుల్కు మీకు 20 వైర్లు ఉన్నాయి, కానీ కేబుల్ ఆపరేటర్ది మాత్రం ఒక్క వైరే ఉంటుంది. ఆ ఒక్క వైర్ కూడా కేబుల్ వాళ్ళు కరెంటు వాళ్లకు ఫ్రెండ్షిప్గా సహకరించి వ్యాపారము చేస్తున్నాము. ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎయిర్టెల్ అనుకోండి, బిఎస్ఎన్ఎల్ అనుకోండి, బ్రాడ్బ్యాండ్, ఇంటర్నెట్, రకరకాల వ్యవస్థ ఆప్టిక్ ఫైబర్ను వాడుతున్నారు. కానీ కేబుల్ ఆపరేటర్నే టార్గెట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. కర్నూలు కేబుల్ ఆపరేటర్ సరఫరా అందించలేకపోతున్నందుకు బాధతో చింతిస్తున్నాం. నీ పేరేనా?